ఇవాళ ఎల్లి ఓల్డ్ సిటీలో మీ పార్టీ అభ్యర్థులు జీహెచ్ఎం సర్కిల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే కారు గుర్తు సింబల్ మీద పోటీ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రచారం చేయాలి వాళ్ళ గెలుపు కోసం మీ పార్టీ అభ్యర్థులు మీ పార్టీ సింబల్ మీద పోటీ చేసినారు ఎంఎం పార్టీ కోసం మీరే వాళ్ళ బతుకులు నాశనం చేశారు మీరే కూడా కొట్టారు ఎంఎం పార్టీ కోసం దారు స్థలం దగ్గర జీ హుజూర్ అనుకుంటా ఎంఎం పార్టీకి దాసం అయితున్నది ఎవరు దారు స్థలంకు సూట్ కేసులో తీసుకుపోయి పైసలు ఇస్తున్నది ఎవరు అలా ఎంగిలి మెత్తల కోసం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడేది ఎవరు అన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కాకుంటే నేను సవాల్ చేస్తున్నాను కదా మీరు హైదరాబాద్కి పరిమితమై అధికారంలో ఏ పార్టీ ఆ ఇస్తే ఆ పైసలు ఎంగిలి మెత్తలకు ఆశపడి ఆ బిచ్చ బతుకు బతకాలని బతకండి మిమ్మల్ని ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని ఒప్పుకోదు మీరు నిజంగా అల్లాని నమ్ముకుంటే మీరు నిజమైన ముస్లింల కోసం పనిచేసే పార్టీ మీదైతే మీరు ఇస్లాంను నమ్ముకుంటే అల్లా భక్తులైతే మీరు అల్లా కోసం మీరు పనిచేస్తే ఎంఏ పార్టీ మైనారిటీ వర్గాలకు అభివృద్ధి కోసం మీరు పనిచేస్తే ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మీరు పనిచేసినట్టయితే మీరు మనుషులైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా పోటీ అయింది హైదరాబాద్ దాటి ఎందుకు వస్తలేరు ఎందుకు వస్తలేదు హైదరాబాద్ దాటి ఎంఏం పార్టీ రాకపోవడం కారణమేంది చేయవలసిన పార్టీ ఎంఏం పార్టీ చీము నెక్తురు లేని పార్టీ ఎంఏం పార్టీ రెండు మూడు సమావేశాలు పెట్టి రెచ్చగొట్టి అది చేస్తే ఈసారి ముస్లిమ్స్ కూడా ముస్లిం సమాజం కూడా ఎంఏ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది ఎస్ బండి సంజయ్ చెప్పేది కరెక్ట్ ఎంఏ పార్టీ హైదరాబాద్ దాటొస్తలేదు మమ్మల్ని ఓటు బ్యాంక్గా చూస్తున్నది హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ వాసులు కూడా ముస్లిం పెద్దలు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నాకు బండి సంజయ్ ఓల్డ్ సిటీ న్యూ సిటీ అలా అనుకుంటున్నాడు తప్పేంది ఎంఏ పార్టీ ఎందుకు ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తలేదు అని చెప్పినటువంటి వాళ్ళే చాలా దమ్ముంటే ఏ పండి ఇవాళ ఎందుకు పోటీ చేస్తారో సమాధానం చెప్పండి బీజేపీని భూ చేసి పడద్దు మళ్ళీ